టీడీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో నిమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో తాలిబన్లను మించిన ఆటవిక పాలన కొనసాగుతోందని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు. చింతమనేనితో సహా పలువురిపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాలిబన్లు మించినటువంటి అరాచకమైనటువంటి పాలన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది పోలీస్ అధికారులు అత్యుత్సాహంతో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ నిన్న చింతమనేని అక్రమ అరెస్టుపై వంతన లేనిటువంటి సమాధానాలు నేను చెబుతూ ఉన్నారు. విశాఖపట్నం ఎస్పీ ఏదైతే గంజాయి అక్రమ సాగు జరిగేటువంటి ప్రాంతంలో నక్సల్ ప్రభావితమైనటువంటి ప్రాంతంలో చింతమనేని గారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే ఆయన అరెస్ట్ చేశామని 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక అమ్మవారి ఆలయానికి పోయి మొక్కు తీర్చుకుని వస్తూ ఉంటే ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి పొంతన లేనటువంటి సమాధానం. ఇక్కడ వెస్ట్ గోదావరి ఎస్పీ గారు చెబుతూ ఉన్నారు ఏదైతే నిన్న డీజిల్ పెట్రోల్పై వినతి పత్రం ఇస్తూ ఆయన ఉద్యోగస్తుల విధులకు ఆటంకం కలిగించారని 353 లాంటి సెక్షన్స్ మరి ప్రభాకర్పై నమోదు చేశామని. మరి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసన వ్యక్తం చేసి ఆ వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చిందని తెలిసినా కూడా అదే సమయానికి అదే తహసీల్దార్ ఆఫీస్కి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రెచ్చగొట్టేటువంటి విధంగా వస్తే వైసీపీ ఎమ్మెల్యే మీద ఒక్క కేసు కూడా నమోదు కాదు. అదే చింతమనేని ప్రభాకర్ వినతి పత్రం ఇస్తే ఆయన మీద మాత్రం అక్రమమైనటువంటి కేసు.